తెలంగాణ పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏటా హైదరాబాద్కు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, వారి అవసరాలకు తగిన విధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఫతేనగర్లో 317 కోట్ల రూపాయల వ్యయంతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టనున్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ రోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఒక ముఖ్యమైన హైదరాబాద్ నగరానికి సంబంధించి, హైదరాబాద్ ప్రజల జీవనానికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలో జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది, పట్టణం రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నది. భారతదేశంలో ఏ మహానగరము కూడా అభివృద్ధి చెందనంత వేగంగా హైదరాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు సంబంధించిన అవకాశాలు ఇవన్నీ పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా వచ్చిన తర్వాత సహజంగానే కొత్త కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు, కొత్త ఇండ్లు ఇవన్నీ కూడా నగరానికి నాలుగు వైపులా కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే ఉండేది. 150 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కూడా ఎంసీహెచ్తో కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైశాల్యం మీరు చూస్తే 625 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యొక్క వైశాల్యం. ప్రతిరోజు ఇక్కడ ఉండే జనాభా కానీ, ఇక్కడ ఉన్న ఇండ్లు కానీ, ఫ్యాక్టరీలు కానీ, హోటళ్ళు కానీ, ఇంకా ఇతరత్ర సంస్థలు కానీ, ప్రతిరోజు అక్కడ ఉండే మన సోదరులు సోదరీమణులు ఎవరైతే ఉంటారో వారు ఉత్పత్తి చేసే మురికి నీరు ఎంత అని చూస్తే 1950 ఎంఎల్డీలు. హుజూరాబాద్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు.